అంత కొంచెం కూతఘనం. రెండేళ్ల వయసులోనే చిన్నారి చిచ్చరిపిడుగు ఎంతో కఠినమైన శ్లోకాలని అవలీలగా చెప్పేస్తోంది. చిన్నారి ప్రతిభకి రికార్డులే ముందుకు వచ్చి దాసోహమవుతున్నాయి. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్న ప్రధాత్రిపై న్యూస్ 18 ప్రత్యేక కథనం. చిన్నారి ప్రధాత్రి ప్రతిభ ముందు రికార్డులు తేలిపోతున్నాయి. ప్రధాత్రి తెలివితేటలు జ్ఞాపక శక్తి అబ్బురపరుస్తున్నాయి. సాధారణంగా చిన్నారులు తల్లిదండ్రులు నేర్పే వాటిని తొందరగా అవగాహన చేసుకుని నేర్చుకుంటారు. కొందరు పిల్లలు జంతువుల పేర్లు తక్కువ చెప్పేస్తూ ఉంటారు. కానీ చిన్నారి ప్రధాత్రి ఇంకొంచెం పరిమితితో శ్లోకాలని టకటకా చెప్పేస్తూ ప్రతిభను చూపుతోంది. ప్రధాత్రి వచ్చేసి షీ హస్ ఐడెంటిఫైడ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ హిందూ గాడ్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 2.5 ఇయర్స్ అండి. సో అందుకోసం తనకి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. సో ఇలాంటి ఒక రికార్డు ఉంటుంది, ఇలాంటి రికార్డ్కి అప్లికేషన్ పెట్టొచ్చు అండ్ మనకి ఇలాంటివి వస్తావి అని మాకు తెలియదండి. సో మా వైఫ్ వచ్చేసి షీ ఐడెంటిఫైడ్ దట్ ప్రధాత్రికి దేవుళ్ళ పట్ల ఉన్న ఇష్టాన్ని అండ్ తన దేవుళ్ళ పట్ల తనకు ఉండే మమకారాన్ని గుర్తించి షీ హ్యాజ్ ఆస్డ్ రోజు అన్నం తినిపించేటప్పుడు కావచ్చు, పడుకునేటప్పుడు కావచ్చు, దేవుళ్ళ గురించి స్టోరీస్ చెప్పడము అండ్ వాళ్ళ ఫొటోస్ చూపించి పలానా దేవుడు అని తనకు చెప్పడం వల్ల షీ హ్యాజ్ గాట్ దాట్ అండి. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళని ఎంతోమందిని చూపిస్తే గుర్తుపట్టడం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఎప్పుడో చూసిన ఫోటోని చూసి ఇది పలానా దేవుడు అని చెప్పి తను గుర్తుపట్టడం ద్వారా మేము కనిపెట్టామండి. అందరు చిన్నారులు చిరుప్రాయంలో ప్రముఖుల పేర్లు, దేశ విదేశాల కరెన్సీ చెబుతూ ఉంటారు. ప్రధాత్రి మాత్రం కేవలం 3:37 సెకన్లలోనే 41 హిందూ దేవతామూర్తుల పేర్లు గడగడా చెబుతోంది. కరీంనగర్ పట్టణం సివిల్ హాస్పిటల్ లైన్లో ఉంటున్న ప్రధాత్రి తన టాలెంట్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. చిన్నతనంలోనే పాప విశేష ప్రతిభను తల్లిదండ్రులు గమనించి ప్రోత్సాహం అందించారు. చిన్నారి ప్రధాత్రికి 9 నెలల్లోని మాటలు రావడంతో దేవతల చిత్రాలను చూపించి ప్రోత్సహించారు. చిన్నారికి గోరుముద్దలు తినిపిస్తూ దేవుళ్ల బొమ్మలు చూపించేవారు. దేవుళ్ల నామస్మరణలు, శుక్లాం భరద్రం విష్ణుం శ్లోకం చదివినప్పుడు వినాయకుడి చిత్రాన్ని పేరు చెప్పి చూపడంతో ప్రధాత్రిలో ఉన్న ప్రతిభను గుర్తించి దేవుళ్ల బొమ్మలని చూపిస్తూ వారి పేర్లు చెబుతూ వచ్చారు. సాధారణంగా దేవతామూర్తులలో తెలియని అంజనీదేవి, వాయుదేవుడు, దశరథ మహారాజు, సుమిత్ర, కౌసల్యాదేవి, కైకేయి తదితరుల పేర్లు తక్కువ చెబుతోంది ప్రధాత్రి. నెక్స్ట్ ఎవరు? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎవరు? అన్నమయ్య. గుడ్ జాబ్. అప్పన్న. అప్పన్ననా, నైస్. ఎవరు? అయ్యప్ప. గుడ్ జాబ్. వెంకన్న. వెంకన్న, వెంకటేశ్వర స్వామి వెంకన్న అని పిలుస్తావు కదా, గుడ్ జాబ్. ఎవరు? ఇక్కడ చూడు. బ్రహ్మదేవుడు. బుద్ధుడు. దత్తాత్రేయ స్వామి. గుడ్ జాబ్. వీళ్ళెవరే? ఎవరు? పూరి జగన్నాథుడు. ఈయనెవరు? వీళ్ళు వామనుడు. ఇక హిందూ దేవుళ్ల శ్లోకాలు శుక్లాం భరద్రం విష్ణు, సరస్వతి నమస్తుభ్యం, అయగిరి నందిని, అన్నమయ్య శ్లోకాలు అవలీలగా చెబుతోంది ప్రధాత్రి. అంతేకాదు రాత్రిపూట నిద్రించేటప్పుడు ప్రతిరోజు హనుమాన్ చాలీసా వింటుంది. తను ఆల్మోస్ట్ 9 మంత్స్ ఏజ్ లో మాట్లాడడం స్టార్ట్ చేసింది అండ్ 3 మంత్స్ నుంచి తనకి తినిపించే అప్పుడు గానీ, పడుకోబెట్టే అప్పుడు గానీ మేము దేవుడి స్టోరీస్ చెప్పడం,
పాటలు పాడడం, అన్నమయ్య కీర్తనలు పెట్టడం అలా స్టార్ట్ చేశాము. తనకి ఎప్పుడైతే మాటలు వచ్చాయో తను అప్పుడు ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసింది. లైక్ ఒక దేవుణ్ణి చూపెడితే గణేష్ అని చెప్పడం, ఇంకొక పాట పాడితే కృష్ణ అని చెప్పడం, అలా ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసింది. అట్లా మేము కూడా తను చెప్తుంది కదా అని ఇంకా చాలా దేవుళ్ళ పేర్లు స్టోరీస్ ఏవేవో చెప్పే బదులు ఏబిసిడి అవి అందరు చెప్తారు స్కూల్స్లలో. ఇది మనం ఎందుకు చెప్పొద్దు, మన పిల్లలకి ఎందుకు నేర్పియొద్దు భక్తి అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాము. అది ఈ రోజు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మేము ఊహించలేదండి స్థానం సంపాదించుకుంటుంది అని చెప్పేసి. 2 ఏళ్ల వయసులోనే చిన్నారి ప్రధాత్రి హిందూ దేవతామూర్తుల పేర్లు 3 నిమిషాల 30 సెకండ్లలో 41 దేవతామూర్తుల పేర్లు టకటకా చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది.